పచ్చని సిరులకు నిలవైన అడవిలో మూడు కొండల నడుమ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అమరావతి కంటే ప్రాచీన దేవాలయం, ఋషిపుంగవులు తపస్సు చేసుకున్న ప్రదేశం. ఈ అద్భుతమైన ఆలయం వర్షాకాలం వస్తే జలపాతాల నడుమ అందంగా ఉంటుంది ఈ ఆలయం. ఫుల్ వీడియో త్వరలో మన ఛానల్లో. మోకాల నొప్పులను, శారీరక రుగ్మతలను తగ్గించే వన మూలికల వేరులను తాకుతూ భూమిలో నుండి పైకొచ్చే జల, ఇది ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుందంటే ఎవరికీ తెలియదు. మూడు కొండల నడుమ మధ్య ఉండే ఈ జల యూ ఆకారంలో మూడు కొండలు ఉంటాయి. ఆ మూడు కొండల మధ్య నుండి పక్కనే చిన్న జల వస్తూ ఉంటుంది. ఆ జలం నుండి వచ్చే నీరు ఫిల్టర్ వాటర్ కూడా పనికి రాదు. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అచ్చంపేట నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీలేశ్వరపురం అయితే 2 కిలోమీటర్ల దూరంలో. ఇలా అయితే రా, ఏం కాదు పర్లేదురా, మాతో పాటు క్రికెట్ అన్నటువంటి నీలయ్యని అడిగితే నీలయ్య దగ్గర నుండి చూపించాడు. వాటర్ చాలా ప్యూరిఫైగా వస్తుంది. ఇక్కడ టెస్టింగ్ చేస్తే ఎంత వచ్చింది నీలయ్య? 4.3. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడ నీళ్లు టెస్టింగ్ చేస్తారంట. ఇక్కడ ఉన్న వాటర్ని అమరావతి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ వాటర్కి ప్రత్యేకత ఏమిటంటే మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయని, మోకాల నొప్పులు రావని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఇక్కడున్న నీరు తాగితే. వనమూలిక వేరులను అంటే ఈ కొండల చుట్టూ వనమూలికా వృక్షాలు, ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి వనమూలికా వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలను వేళ్ల నుండి, భూమిలో నుండి తాకుతూ నీరు వస్తుందని, ఆ నీరును తాగితే శారీరక రుగ్మతలు, మోకాల నొప్పులు, శారీరక నొప్పులు ఏమీ ఉండవని, ఆరోగ్యం పూర్తిగా లభిస్తుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ నుండి కొంతమంది పరిశోధనా బృందం వచ్చి పరిశోధించి హిమాలయాలలో ఉండే నీరు వలె చాలా చక్కగా ఉంది, మంచి నీరు ఇవి, ఇలాంటి నీరు అది కనిపించడమే చాలా అరుదు అని చెప్పడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. పక్కనే మనకి బావి ఉంది, బావి కనిపిస్తుంది. ఈ బావి కూడా చాలా పురాతనమైనటువంటి బావి. ఈ బావిలో నీళ్లు తాగేవాళ్ళు పూర్వం. ఇక్కడ మనం నీళ్లు చూసుకున్నట్టయితే చాలా ప్యూరిఫైగా, మనం రూపాయి కాయని వేసినా కూడా చాలా క్లియర్గా కనిపించేలాగా నీళ్లు కనిపిస్తున్నాయి. చుట్టూ కూడా మనం కొండలు చూసాం. అలాగే వాటరు ఎలా అయితే ఇక్కడ క్యూలో నిల్చుంటారంట, వాటరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కారుల్లో వచ్చేసి క్యాన్లు క్యాన్లు వాటర్ తీసుకెళ్తూ ఉంటారని మనకి నీలయ్య చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ వాటర్ని టెస్ట్ చేసినట్టు మనకు చెబుతున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ఈ ఆలయాన్ని భక్తులకు మాత్రం కొంగు బంగారం. అలాగే క్యాంపింగ్ అయితే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకైతే ప్రశాంతంగా ఇక్కడ టెంట్ వేసుకొని క్యాంపింగ్ చేసుకుని ఆ స్వామివారిని దర్శించుకొని. టెస్టింగ్ ఎంత వస్తుంది, ఎవరైనా టెస్ట్ చేశారా? 4.3 మొన్న వచ్చింది చేశారు. 4.3 అంత మామూలుగా ఈ వాటర్ ఇంకా తాగడానికి బాగా ఉపయోగపడతాయని వాళ్ళు కూడా చెప్పారు. కార్ వేసుకుని నేను అప్పుడు వాటర్ కోసం వచ్చా ఇక్కడికి. మంచి నీళ్ళు అయితే మీకు ఊళ్ళోకి ఫిల్టర్ ఉందా? అయినా కానీ ఇక తీసుకెళ్తారు అచ్చంపేట నుంచి కూడా. మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతున్నాయంటే ఎన్ని నీళ్లు తోడుతున్నా వస్తూనే ఉంటాయి. ఎంత ఎండల్లో, ఎండాకాలంలో కూడా వస్తాయి. ఎక్కడ లేకపోయినా నీళ్లు ఇక్కడ రోహిణి కథ టైంలో. థ్యాంక్ యూ. ఇవన్నీ మూడు కొండలా ఏంటి, లేకపోతే ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉందా కొండ? ఇలా ఇలా ఉంది కదా, రౌండ్ గా యూ షేప్ లో ఉంది. మూవీ కూడా ఒకటి తీశారు ఇక్కడ. ఏ మూవీ? 47 అని. 1947లో ఒక గ్రామం ఆ సినిమానా? ఏంది తీశారు ఇక్కడికి, అక్కడ తీసుకు.